బిహెచ్కే ఫ్లాట్ 842 ఎస్ఎఫ్టీలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతం పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. రైట్, ఈదర రామకృష్ణ గారు, యాజ్ యూజువల్గా వీకెండ్లోకి అడుగు పెట్టేశాము. ప్రేక్షకులందరూ కూడా ఈదర రామకృష్ణ గారి మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అయితే గత వారం అంతా కూడా మార్కెట్లు చాలా స్మూత్గా నడిచాయని తెలుస్తోంది. మనం ఒకసారి శుక్రవారం మార్కెట్స్ గురించి చూస్తే, నిఫ్టీ ఏమో 24823 వద్ద క్లోజ్ అయింది, సెన్సెక్స్ ఏమో 81086 వద్ద క్లోజ్ అయింది. ఏంటి ఇక్కడ నుంచి మార్కెట్ల ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది? లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్స్ స్తబ్దుగా ట్రేడ్ అయినాయండి, అంటే పాజిటివ్గానే ట్రేడ్ అయినాయి. ఆల్మోస్ట్ 1.2% దాకా మార్కెట్స్ పెరిగాయి. చిన్నగా ప్రతిరోజు కొద్ది కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అవటం చూసాం. దాదాపుగా నేను అనుకోవటం ఒక 7 సెషన్స్ నాన్ స్టాప్గా పాజిటివ్గా క్లోజ్ అయ్యింది. అంటే చిన్న నిన్న చిన్నపాటి పాజిటివ్ అయినప్పటికీ ఒక 7 డేస్ నాన్ స్టాప్గా పాజిటివ్గా ట్రేడ్ అయినాయి. సో మార్కెట్స్ ఇప్పుడు చూస్తే మళ్ళీ మనం ఆల్ టైమ్ హైకి జస్ట్ 1% డిస్టెన్స్కి వచ్చాం. సో ఇంటర్నేషనల్గా కూడా మద్దతు ఉంది, అమెరికన్ మార్కెట్స్ కూడా స్టడీగా పెరుగుతూ ఉన్నాయి. డౌ జోన్స్ కూడా 1.5% ఆల్ టైమ్ హైకి దగ్గరగా వచ్చింది. సో ఓవరాల్గా సిచ్యువేషను మళ్ళీ బాగుందండి. అంటే 2 వారాల క్రితం ఒక షడన్ డిప్ తీసుకోవటం, ఎన్ క్యారీ ట్రేడ్ అని చెప్పేసి మార్కెట్స్ ఒక నీజర్క్ రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రియాక్షన్ నుంచి చిన్నగా మార్కెట్స్ కోలుకొని మళ్ళీ అక్కడ నుంచి పైకి రావడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లో అండర్ కరెంట్ ఏంటంటే బుల్లిష్నెస్ ఉంది. అంటే ఓవరాల్గా ఫండ్స్ ఫ్లో అనేది భారీగా వస్తూ ఉన్నాయి రకరకాల సోర్సెస్ నుంచి. సో ఈ ఫండ్ ఫ్లోస్ ఎప్పుడైతే బాగున్నాయో, రిటైల్ సెగ్మెంట్ నుంచి ఎస్ఐపీల ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కావచ్చు, అలాగే మీరు ఐపీఓస్ చూస్తే ఐపీఓస్కి ఆదరణ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓస్ కొన్ని అయితే 100% 150% రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓస్. అట్లాగే పాపులర్ ఐపీఓ ఓలా కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 73 దగ్గర లిస్ట్ అయ్యి 135-140 దాకా వెళ్ళటం, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ తీసుకోవడం, మళ్ళీ పెరగటం, చాలా హైట్ అండ్ యాక్టివిటీ అనేది ఈ ఓలా ఎలక్ట్రిక్లో కనిపించింది. ముఖ్యంగా మార్కెట్ కూడా టోటల్గా డివైడ్ అయింది ఓలా ఎలక్ట్రిక్ మీద. అంటే ఫండమెంటల్గా చూసినప్పుడు ఇంకా స్ట్రెంగ్త్ కావాల్సి ఉన్నప్పటికీ యంగ్ ఇన్వెస్టర్స్ మాత్రం బాగా ఓలా ఎలక్ట్రిక్లు నమ్ముతున్నారు, ఆ స్టాక్స్ని కొంటున్నారు. సో అట్లాగే మార్కెట్లో అన్ని విధాలుగా బాగుందండి, ఎక్సెప్ట్ ఒక అంశం ఏంటంటే అంతకుముందు నెల కంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కొంత తగ్గుదల కనిపించింది. అంటే అది అబ్సల్యూట్ నెంబర్లో తీసుకుంటే చాలా పెద్ద నెంబరు. అంతకుముందు మంత్స్లో 40,000 క్రోర్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ 37,000 క్రోర్స్కి వచ్చాయి. అంటే ఒక 7-8% తగ్గింది. మెయిన్గా కొంచెం ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ చాలా బిగ్ ఈవెంట్స్ కోసం వెయిట్ చేశారు ఈ సంవత్సరం అంతా. వెయిట్ చేసిన ప్రాసెస్లో ఎలక్షన్ రిజల్ట్స్, తర్వాత బడ్జెట్, యూనియన్ బడ్జెట్, ఇట్లాంటి ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మార్కెట్స్ పడిపోతాయేమో, ఒకవేళ ఈవెంట్స్ కూడా లేవు కాబట్టి ఒక క్రాష్ జరుగుతుందేమో అని భయాందోళనల మధ్యలో చాలామంది ఇన్వెస్టర్స్, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కొంత ఎస్ఐపీస్ ఆపుకోవటము, లేకపోతే ఫండ్స్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అందువల్లే మ్యూచువల్ ఫండ్స్కి ఫ్లో అనేది ఒక 8% తగ్గడం జరిగింది. అయినప్పటికీ మనకు వచ్చిన గ్రాస్ నెంబర్స్ చూస్తే రియల్లీ గుడ్ నెంబర్స్, 37,000 క్రోర్స్ అంటే మామూలు విషయం కాదు. ఓకే, సో ఎఫ్ఐఎస్ కూడా కొంత అమ్మకాలు జరిపినప్పటికీ ఆగస్ట్ మంత్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మళ్ళీ వాళ్ళు కొంత బయ్యింగ్స్ కూడా చేస్తున్నారు అడపాదడప. సో లిక్విడిటీ పరంగా మార్కెట్ బాగుందండి. రిజల్ట్స్ పరంగా చూస్తే క్వార్టర్లీ రిజల్ట్స్ అయిపోయినాయి. సో సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ నిఫ్టీ కంపెనీస్ అయితే 6.2% గ్రోత్ నెంబర్స్ చూపించాయి నెట్ ప్రాఫిట్ లెవెల్స్లో. సో మార్కెట్ ఎక్స్పెక్టెడ్ 5.8 కంటే ఆసక్తికరంగానే ఉంది. అంటే నెంబర్ పెద్ద బిగ్ నెంబరే వచ్చింది, మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ నెంబర్ వచ్చింది. సో ఓవరాల్ మొత్తము మొత్తం మార్కెట్ అంతా చూసినా కానీ రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయండి ఓవరాల్గా. సో మాన్సూన్ బాగుంది. సో అబవ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మనం ఆగస్టులో చూసాం అన్ని స్టేట్స్లో ఇండియా మొత్తం. సో మాన్సూన్ బాగుంది, ఫండ్స్ బాగానే వస్తున్నాయి, అట్లాగే రిజల్ట్స్ కూడా, కార్పొరేట్ రిజల్ట్స్ కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈ అన్ని అంశాల మధ్యలో మళ్ళీ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేస్తాయి అనేది క్వశ్చన్ మార్క్.
సో ఆల్రెడీ మనం 1% డిస్టెన్స్లో ఉన్నామని చెప్పుకుంటున్నాం. సో ఇంకొక అంటే ఈ సెటిల్మెంట్ అనేది 4 డేస్లో ఉంది మంత్లీ సెటిల్మెంట్. సో నేను అనుకోవటం మంత్లీ సెటిల్మెంట్ టైంకి కానీ లేకపోతే మంత్ ఎండ్కి కానీ ఆగస్ట్ మంత్ ఎండ్కి కానీ మన మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైని దాటుకొని ట్రేడ్ అవుతూ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్ రైట్. అండ్ అదేవిధంగా యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా జరిగింది కదా, చాలా కీలకమైన అంశాలు ఈ మీటింగ్లో కూడా అనౌన్స్ చేశారని తెలిసింది. ఏంటి ఎటువంటి అంశాలను అక్కడ వాళ్ళు తీసుకొచ్చారు ఫ్రేమ్ బ్యాక్కి? మెయిన్గా గత రాత్రి జరిగిన ఫెడ్ చైర్మన్ స్పీచ్లో ఆయన టైం హ్యాస్ కమ్ అని సో స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే టైం వచ్చింది అని. అంటే ఏంటంటే టైం ఏమొచ్చింది ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి. సో రేపు సెప్టెంబర్ మీట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కట్ అవుతాయండి. సో సెప్టెంబర్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయితే మేబీ ఇండియాలో కూడా అక్టోబర్లో మనకుండే మీట్లో ఆర్బీఐ మీట్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవుతాయో ఒకసారిగా మార్కెట్స్ ఉత్సాహంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ఉత్సాహం నిన్నే కనిపించింది. సో గత రాత్రి డౌ జోన్స్ ఇవన్నీ కూడా భారీగా పెరగడం జరిగింది. సో అట్లాగే మన గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా 100 పాయింట్స్ పాజిటివ్గా, అంటే ఆ రియాక్షన్కి స్పీచ్లో ఇచ్చిన హైలైట్స్ ఏమిటంటే మెయిన్గా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనేవి కంట్రోల్గా వచ్చాయని చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా నో మోర్ వరింగ్ పాయింట్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే ఎకానమీని గాడిలో పెట్టచ్చు. సో తద్వారా ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ఈజ్ అవుతుంది. సో తద్వారా అమెరికన్ మార్కెట్, అంటే ఒక 2 వారాల క్రితం మీరు చూస్తే ఒక గ్లూమీ పిక్చర్ మనం చూసాం, రిసెషన్లోకి వెళ్తుందా అనే వార్తలు కూడా వచ్చాయి. సో ఆ అంశాలన్నీ పక్క వెళ్ళిపోయినాయి ఇప్పుడు. సో అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి కాబట్టి మళ్ళీ బెటర్ ఎన్విరాన్మెంట్లోకి వస్తున్నామని చెప్తున్నా, అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఆయన స్టేట్మెంట్ అనేది వరల్డ్ మార్కెట్స్కి మండే రోజున రియాక్షన్ కనిపిస్తుంది, మంచి రియాక్షన్ అనేది పాజిటివ్ రియాక్షన్ మనం చూస్తాం. సో అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు దేశవ్యాప్తంగా కూడా మాన్సూన్ అంతా విస్తరించింది, విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి, అంటే మార్కెట్లు కూడా చాలా పాజిటివ్ డైరెక్షన్లో చాలా స్మూత్గా వెళ్తున్నాయి కాబట్టి, అంటే ఇప్పుడు ఎవరైనా ఏవైనా కొన్ని స్టాక్స్ ఫిక్స్ చేసుకోవాలి, ఏమైనా కొన్ని సెక్టార్స్ వైపు చూడాలి అంటే ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్న స్టాక్స్ సెక్టార్స్ ఏమున్నాయి ఇప్పుడున్న ఈ కండిషన్లో? అది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే సెక్టార్ రొటేషన్ అంటాం, అంటే సీజనాలిటీ మారే కొద్ది. సీజనాలిటీ అంటే మన జనరల్ వెదర్ సీజన్స్ కాదు, స్టాక్ మార్కెట్ సీజన్స్ అంటే మార్కెట్స్ ఒక్కొక్క కాలంలో అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టార్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఒక సెక్టార్ని లైమ్లైట్లో తీసుకొస్తూ ఉంటుంది. అది కనుక ఫాలో అయితే మీకు మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి కానీ, అట్లాగే పోర్ట్ఫోలియోని త్వరగా వృద్ధి చేసుకోవడానికి కానీ ఛాన్స్ ఉంటుందండి. మనం ఎప్పుడు ఒకే కైండ్ ఆఫ్ స్టాక్స్లో హోల్డ్ చేసినట్లయితే ఓవరాల్ మార్కెట్ రిటర్న్స్ ఒక మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ సెక్టారియల్ రొటేషన్ అంటే టైమ్లీ ఆ పర్టికులర్ సెక్టార్లోకి వెళ్ళగలిగితే, రైట్ సెక్టార్లోకి వెళ్ళగలిగితే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది పోర్ట్ఫోలియోకి. ఎందుకంటే ఆ సెక్టార్లో స్టాక్స్ భారీగా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లైమ్లైట్లో ఉన్న సెక్టార్స్ కనుక చూస్తే ముఖ్యంగా ఒక 3-4 సెక్టార్స్ అండి. మెయిన్గా ఫార్మా సెక్టార్, హెల్త్ కేర్, అట్లాగే ఐటీ, ఎఫ్ఎంసీజీ. ఈ 4 రంగాలు గత 1-2 నెలల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అంటే ఆ ఇండస్ట్రీస్లు పెరుగుతున్నాయి, ఆ ETFలు పెరుగుతున్నాయి, అట్లాగే ఆ సెక్టార్లో ఉన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే కనీసం 2-3 స్టాక్స్ రోజు 20% సర్క్యూట్లు, 10% సర్క్యూట్లు ఇవి చూస్తున్నాం. సో సెక్టారల్ చర్న్ జరిగినప్పుడు ఆ సెక్టార్లో ఉన్న అన్ని స్టాక్స్ కదులుతాయండి. అంటే అండర్ పర్ఫార్మర్స్ అంటే అసలు ఇప్పటిదాకా పర్ఫామ్ చేయనివి డెడ్ స్టాక్స్ అన్ని కదులుతాయి. సో ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఎప్పుడైనా ఒక సెక్టార్ కదులుతున్నప్పుడు ఫ్రెష్గా వచ్చేవాళ్ళు వాటిల్లో కూడా క్వాలిటీ నేమ్స్ని పికప్ చేసుకోవాలి. ప్రతి స్టాక్ పెరుగుతుంది కానీ కొనకూడదు. ఉన్న వాటిల్లో క్వాలిటీ నేమ్స్ ఏంటి, మన రిస్క్ అప్టైట్ ఎంత, రిస్క్ తక్కువ అప్టైట్ ఉన్నవాళ్ళు ఫ్రంట్ లైన్ స్టాక్స్కి వెళ్ళిపోవాలి. ఓకే, లైక్ ఇండెక్స్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ కావచ్చు, లేదా ఎఫ్ఎండ్ఓలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ లాంటి వాటిలో వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఫార్మా అయినా లేదు, నాకు రిస్క్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, డీజిల్ మంచి రిటర్న్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో అటెంప్ట్ చేయొచ్చు. అది కూడా క్వాలిటీ నేమ్స్, అక్కడ కూడా క్వాలిటీ నేమ్స్ చూసుకోవాలి. ఓకే, సో చాలా స్టాక్స్ ఉన్నాయి ఫార్మా సెక్టార్లో. అలాగే హెల్త్ కేర్లో కూడా మంచి రిటర్న్స్ ఈ మధ్య కాలంలోకి వస్తున్నాయి. హెల్త్ కేర్లో అంటే ఇప్పుడు క్లినిక్స్
లేకపోతే హాస్పిటల్స్, హెల్త్కి సంబంధించిన యాప్స్ తయారు చేసే సంస్థలు, ఇట్లాంటి అన్ని కూడా హెల్త్ కేర్ రంగానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ కేర్ సెక్టర్లో వస్తాయి. సో ఈ సెక్టర్ ఒకటి బాగా పాపులర్గా ఉంది. తర్వాత ఐటీ సెగ్మెంట్ ఒకటి బాగా రాణిస్తుంది. సో ఐటీలో బిగ్ కంపెనీస్ కంటే మిడ్ క్యాప్స్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తే బెటర్, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ నేమ్స్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఎఫ్ఎంసీజి, చాలా సంవత్సరాల తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ కూడా ఆల్ టైమ్ హైస్కి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ జర్నీ చేసే అవకాశం ఉంది. రీసెంట్ టైమ్స్లో మనం చూసాం మ్యారికో ఇలాంటివి బాగా పర్ఫామ్ చేసినాయి. సో భవిష్యత్తులో ఇంకా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఏవైతే కదులుతూ ఉన్నాయో, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయి, వాటిని పికప్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సీజన్ అనేది ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు. మేబీ ఈ సీజన్ ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకసారి వాల్యుయేషన్స్ ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ గ్రూప్స్లోకి, ఇంకొక సెట్ ఆఫ్ సెక్టర్స్లోకి బిగ్ ఇన్వెస్టర్స్ వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు మనము ఆ ఐడియాని కనుక పట్టుకోగలిగితే, ఎప్పుడైతే మనము ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కి వాళ్ళలాగా మూవ్ కాగలిగితే, మనం వెంటనే మనము మంచి రిటర్న్స్ మన పోర్ట్ఫోలియోలో సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ అంటే సముద్రంలో పెద్ద వేల్స్ లాంటి వాళ్ళు, వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక ఒక పాత్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఒక స్మాల్ ఇన్వెస్టర్స్ లేదా హెచ్ఎన్ఐస్ వీళ్ళందరూ షార్క్స్ లాగా వాటి వెనకాల వెళ్తూ ఉండొచ్చు. వేల్స్కి ఎదురెళ్ళకూడదు, వేల్స్కి వెనకాల వెళ్ళి కొంచెం బెనిఫిట్స్ మనం పొందొచ్చు. ఓకే, సో ఇది మార్కెట్ పిక్చర్లో అర్థమవుతుందండి. అంటే మార్కెట్లో ఏ సెక్టార్లు కదులుతున్నాయి, ఏ సెక్టార్లు ఏ టైంలో కదులుతున్నాయి అనేది. అట్ ద సేమ్ టైం మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటిల్లో ఉండే జంక్ షేర్లు, డెడ్ స్టాక్స్ని మాత్రం మనం అటెంప్ట్ చేయకూడదు. వాటిలో కూడా వీక్ షేర్లు, డెడ్ స్టాక్స్ ఉంటాయి, వాటిని పక్కన పెట్టేసి క్వాలిటీ నేమ్స్ మీద పికప్ చేసుకోవడం బెటర్. రైట్ రైట్. సో అయితే ఎప్పటి నుంచి మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ అప్రోచ్ ఏ విధంగా ఉందంటే, మార్కెట్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో అర్థం కాక, అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే మార్కెట్లో ఏదైనా పెద్ద క్రాష్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయాలా అంటూ కూడా ఈ రెండు రకాల ధోరణిలో కొట్టుమిట్టాడుతున్నారు చాలా మంది. సో మనం ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం ఏదంటారు? మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో వెళ్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటారా? రీసెంట్గా రామ్దేవ్ అగర్వాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో, ఇప్పుడు అందరికంటే ఎక్కువ నరకం అనిపిస్తున్న వాళ్ళు సైడ్ లైన్స్లో ఉన్నవాళ్ళని. అంటే మనీ బ్యాగ్స్ ఉంటాయి, డబ్బు ఉంటుంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మార్కెట్లు పడిపోయినప్పుడు నేను ఎంటర్ అవుదాం, కరెక్షన్ అయినప్పుడు ఎంటర్ అవుదాం. అంటే సైడ్ లైన్స్లో ఉండటం అంటే మార్కెట్ను వాచ్ చేస్తూ ఉంటారు, మార్కెట్లో డబ్బులు పెట్టరు. మీరు అడుగుతున్న, మీరు ఇప్పుడు క్వశ్చన్లో ఏదైతే ఫ్రేమ్ చేశారో, ఆ క్వశ్చన్ లో సంశయాలన్నీ వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పడిపోదా మార్కెట్, ఇన్ని రోజులు పెరిగింది కాబట్టి పడిపోవాలి కదా, ఇనిషియేషన్ తీసుకోరు. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టైమింగ్ ఎప్పుడు చేయాలి. సో మార్కెట్ లో టైమింగ్ అనేది ఏం లేదండి. మన రిక్వైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్యాష్ ఉంది, ఆ క్యాష్ ఎలాంటిదో మనము అనలైజ్ చేయాలండి. ఇప్పుడు మన క్యాష్ అనేది మనకే తెలుస్తుంది. మన దగ్గర ఉన్న సపోజ్ 10 లక్షల రూపాయలు క్యాష్ ఉందనుకోండి, దాంట్లో ఎంత సొమ్ము, ఎంత డబ్బు నాకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవసరం లేదనే డబ్బు ఉంది దాంట్లో, ఒక 6 నెలల్లో ఉపయోగించాల్సిన డబ్బు ఎంత ఉంది అదే 10 లక్షల్లో, లేకపోతే నెక్స్ట్ మంత్ యూజ్ చేయాల్సిన మనీ ఎంత ఉంది, ఇవన్నీ మనం కేటగరైజ్ చేసుకోగలిగితే. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మనీ సర్ప్లస్ మనీలో ఒక 6 లక్షల రూపాయలు నాకు 10 ఏళ్ళ దాకా అవసరం లేదనుకోండి, అలాంటి మనీకి ఏం ప్రాబ్లం లేదండి. అలాంటి మనీ ఎప్పుడైనా మనం స్టాక్ మార్కెట్లో రావచ్చు ఆ మనీతో, ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతాయో ఎవరికి తెలియదు. మీకు టైం ఉంటే మళ్ళీ మార్కెట్ను మనీ మీరు గెలవచ్చు. ఏదైనా మీకు టైం అయినా ఉండాలి, డబ్బు అయినా ఉండాలి మార్కెట్లో గెలవాలంటే, మెయిన్ టైం కావాలండి. అంటే మార్కెట్లో ఎక్కువ టైం ఉన్న వాళ్ళకి ఎక్కువ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వారన్ బఫెట్. అంటే వారన్ బఫెట్ లాంటి ఎగ్జాంపుల్ మళ్ళీ భవిష్యత్తులో రీక్రియేట్ అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే అది ఆయన ఒక చిన్న వయసులో ఒక 20-25 ఇయర్స్ లో సీరియస్ ఇన్వెస్టింగ్ మొదలు పెట్టి ఆయన 96, ఇప్పుడు ఆయన 90s లో ఉన్నారు. సో 90s లో ఉండి అంటే అంత లాంగ్ టైం కాంపౌండింగ్ గొప్పతనం చూపించారు ఆయన రియల్ గా చేసి.
చాలా పెద్ద మొత్తం కాంపౌండింగ్ అయింది. సో మనకు కూడా ఎక్కువ సమయం కనుక మార్కెట్ లో కేటాయించినట్లయితే టైం కంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, టైమింగ్ కంటే టైం చాలా ఇంపార్టెంట్. సో టైమింగ్ అంటే ఎగ్జాక్ట్ గా లో పాయింట్ లో కొనటం, ఎగ్జాక్ట్ గా లో పాయింట్ లో కొని ఆ స్టాక్ లో ఎంటర్ అవడానికి టైమింగ్ అంటాం. టైం అంటే ఎక్కడైనా కొనచ్చు, ఎక్కడైనా కొని చాలా ఎక్కువ కాలం టైం ఇవ్వటం మార్కెట్. సో దీని మీద చాలా రీసెర్చెస్ వరల్డ్ వైడ్ జరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి సంవత్సరం 52 week హై దగ్గరే మార్కెట్ లో కొంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డమ్ ఇన్వెస్టర్ అనుకోండి, నాకేమీ తెలియదు మార్కెట్ లో, నాకు టైం కూడా కలిసి రాలేదు, నా దగ్గర డబ్బు, నాకు ఆసక్తి ఉంది మార్కెట్ లో, నాకు డబ్బున్న సమయంలోనే మార్కెట్ హై కొడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం జూలైలో హై కొట్టింది, ఆ మధ్య నా దగ్గర డబ్బు వచ్చింది, నేను ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో హై వచ్చింది, ఆ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, సేమ్ అమౌంట్ 1000 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్లా ఒక 20 ఏళ్ల పాటు ఒక వ్యక్తి ఆ సంవత్సరం హై పాయింట్ లో ఇన్వెస్ట్ చేసినా గానీ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే అతను చాలా డమ్ ఇన్వెస్టర్ కింద లెక్క కదా. టైమింగ్ పరంగా చాలా రాంగ్ క్యాల్కులేషన్ చేస్తున్నాడు కదా అతను, క్యాల్కులేషన్ కావచ్చు లేకపోతే అతను బ్యాడ్ అనుకోవచ్చు. అయినా కానీ లాంగ్ టర్మ్ అతనికి ఒప్పుకున్నట్లయితే అతని పోర్ట్ఫోలియో కూడా గ్రో అవుతుంది, మోర్ దాన్ బెటర్ రిజల్ట్. అంటే అతని పోర్ట్ఫోలియో కూడా అంటే యావరేజ్ రిటర్న్ 15-16% వచ్చినప్పుడు ఇతను కనీసం 14% వస్తుంది. ఓకే, పెద్దగా ఏమీ కోల్పోయేది ఏం లేదు. ఒక 2% అంటే హిస్టారికల్ యావరేజ్ లో అందరూ 16% సంపాదిస్తే ఇతను 14% సంపాదిస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది మార్కెట్, మీరు టైమింగ్ ఇంపార్టెంటే కాదు, టైం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ కాలం ఇచ్చిన వాళ్ళకి మాత్రం మార్కెట్ చక్కగా రివార్డ్ చేస్తుంది. ఈ అంశం కనుక నేర్చుకోగలిగితే మిగతా అంటే ఈజీగా మీకు డైజెస్ట్ అవుతాయి మార్కెట్. అప్పుడు మీకు ఈ షార్ట్ టర్మ్ లో వచ్చే వాలిటిలిటీ గానీ, అప్పుడప్పుడు 2-3 ఏళ్ళకి వచ్చే కరెక్షన్స్ లేదా బేర్ మార్కెట్స్ గానీ, ఈ ఎప్పుడు మిమ్మల్ని బాధించవు. అంతేగాని నేను కరెక్ట్ గా టైం చేద్దాం అనుకోవటం కొంచెం కష్టతరం. అది మీకు అనుభవంతో ఎలాగో వస్తుంది. మీరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మార్కెట్ లో స్పెండ్ చేస్తే టైమింగ్ చేయడం కూడా వస్తుంది. అంటే అది చివరిలో దొరుకుతుంది, అది డే వన్ దొరికితే ఇంకెవరు ఉద్యోగం చేసిన పర్లేదు. సో మొత్తంగా మనం సమయాన్ని వెచ్చించాలి, మార్కెట్ లో సమయాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. మన ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నటువంటి మార్కెట్ అనాలిసిస్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా ప్రేక్షకులు తెలియజేశారు. గత వారం మార్కెట్లో ఏం జరిగింది, అదేవిధంగా రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.